సారీ అమ్మా సారీ అమ్మా సారీ అమ్మా ఎట్లా జరిగింది తమిళనాడు సంవత్సరానికి ప్రతి పండగ వచ్చేవాళ్ళ లేకపోతే ఎట్లా ఉండేది పాపం ఆయన ఆ రోజుల్లో 3 మంత్స్ కోసారి వస్తున్నారు 3 మంత్స్ కోసారి వస్తున్నారు పని చేసుకొని మళ్ళీ 3 మంత్స్ వచ్చేవాళ్ళు వీక్ 2 2 వీక్స్ ఉన్నారు మళ్ళీ వెళ్ళిపోతారు అనుకుంటా మన దగ్గర లేక అవకాశాలు ఇక్కడ లేవండి ఇక్కడ 96 అంటే అటువంటి పరిశ్రమలు లేవా మన దగ్గర 96 లో సైక్లోన్ వచ్చింది కదా రో అప్పుడు నుంచి మొత్తం అంతా కొబ్బరి నుంచి కార్మికులంతా వలసిపోయారు అన్నమాట అక్కడ పనులు లేక అంటే ఆ పనికి అలవాటు పడ్డారండి వేరే పని లేక సారీ అమ్మా సారీ అమ్మా సారీ అమ్మా అదే బాబు కూడా అదే తమిళనాడుకి వెళ్తున్నాడని చెప్పాడు పని కోసం వలస వెళ్ళిపోవడం చాలా ఇబ్బందిగా ఉందమ్మా చాలా ఇబ్బందిగా ఉంది సారీ అమ్మా లేదమ్మా పార్టీని అంత నమ్ముకొని పనిచేశారైనా అందుకనే పవన్ కళ్యాణ్ గారు పంపించారు మీకు ఆ భరోసా ఇవ్వడానికి ఆ ధైర్యం ఇవ్వడానికి సరేనా జనసేన నాయకులకు రుణం తీర్చుకోలేము కొంచెం ఆలస్యంగా వచ్చాము క్షమించాలి ఆర్థిక సహాయమే కాకుండా పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది సరేనా ధైర్యంగా ఉండం కళ్యాణ్ గారే పంపించారమ్మా ఈ చెక్ 5 లక్షల రూపాయలు మీకు జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి పార్టీ నుంచి తప్పకుండా ఎప్పుడు మీకు అండగా ఉంటాం అమ్మా సరేనా పార్టీ నాయకులు అందరూ వచ్చారు మీకు బాలకృష్ణ గారు తెలుసు వెంకటేశ్వర గారు తెలుసు కదా శేఖర్ గారు సో ఎప్పుడైనా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా విజయ్ నువ్వు కోఆర్డినేట్ చేయి ఫ్యామిలీతో ఎన్ని చేయించావు సభ్యత్వం వెరీ గుడ్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యూ జాత జాత చూసుకో ఫ్యామిలీ టచ్లో ఉండు సరేనా నువ్వేంటి అక్కడ పని పర్లేదా బతుకు తిరగలేక ఇంకా అక్కడికి వెళ్తాడండి ఇక్కడ ఏమి బతుకు తిరగలేక అక్కడికి వెళ్తాడండి అలా వెళ్ళి వరం తండ్రి కొడుకునండి కానీ తప్పదని అక్కడ ఏదైనా పని దొరికితే చేసుకుందాం అనుకుంటున్నాడు అండి ఇక్కడే ఉండి పాపకు పెళ్లి అయిపోయిందండి అటువంటి అవకాశం మన దగ్గర లేదు అసలు ఇటువంటి ఇటువంటి సందర్భాల్లో కలుస్తున్నాం సారీ జాత సరేనా మీరు జాత చూసుకొని టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండి ఇక్కడ ఉంటారా జాత జాత చూసుకున్నా మాకు ఒక అండగా ఉందండి మాకంతా ఒక అండ ఒక బాధ్యత తీరినట్టు మాకు ఆ సహాయానికి ఒక ఉపకారం చేశారండి చాలా మేలు చేశారండి మాకైతే ఆయన రుణమే జీతం అని చెప్పి తీర్చుకోలేమండి కృతజ్ఞతలు చెప్తున్నామండి పవన్ కళ్యాణ్ గారికి కళ్యాణ్ గారు చేసిన మేలు జన్మలో మర్చిపోమండి మా కుటుంబాన్ని చాలా ఆర్థికంగా ఆదుకున్నారండి నన్ను నా కుటుంబాన్ని ఇలాగా యాక్సిడెంట్లో మరణించారండి మా నాన్నగారు ఇలాగా చాలా ఆర్థిక సహాయం చేసి నా కుటుంబాన్ని నన్ను ఆదుకున్న పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటానండి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎటువంటి కార్యక్రమం చేయడం లేదు పార్టీ సభ్యులకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది మా బాధ్యతగా భావించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా జిల్లా నాయకత్వం మొత్తం కూడా వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యం నింపే విధంగా బాధాకరమైన విషయం ఏంటంటే
ఉపాధి కోసం పాపం వీళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడ ఇంత అద్భుతమైన కొబ్బరి పంట ఉన్నా కూడా దానికి సంబంధించిన కర్మాగారం అది ఇక్కడ ఏర్పాటు చేసుకోకపోవడం దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా అటువంటి పరిశ్రమ కోసం ఎదురు చూస్తా ఉన్నారు అది మన ప్రాంతంలో లేకపోవడం చాలా బాధాకరం ప్రభుత్వాలు ఇటువంటి వాటిపైన ఆలోచించాలి ఎందుకంటే నేను శ్రీకాకుళంలో చూస్తున్నాను అక్కడ కూడా జిల్లాకి సుమారు 25000 మంది ప్రతి సంవత్సరం వలసలకు వెళ్ళిపోతూ యువత వాళ్ళ అబ్బాయి కూడా ఇందాక చెప్పాడు పాప అతను కూడా తమిళనాడు పోయి పని దొరక్క ఇక్కడ పని చేసుకుని వస్తూ ఉంటాడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కుటుంబానికి దూరం ఉండాలని ఎవరు కోరుకోరు ప్రత్యేకంగా మన గ్రామాల్లో ఉన్న అద్భుతమైన వాతావరణానికి దూరం ఉండాలని ఎవరు కూడా కోరుకోరు ఈ చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఇటువంటి పెట్టుబడులు వచ్చేటట్టు మన ఒక బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం పనిచేయాలి తప్ప 24 గంటలు రాజకీయాలు లేకపోతే ఏదో ఆరోపణలకి పరిమితం కాకుండా సామాన్య ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది మా పనసరాముడు మృతి చెందడం పట్ల మీ అందరం కూడా బాధతోటి ఈరోజు ఆ కుటుంబానికి కలిసి పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఈ రోజున అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ.